ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్కి సంబంధించి నేను మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చూడండి, BSD కెరియర్ గైడెన్స్ అని ఉంటుంది. సో దానిలో క్లిక్ చేసి మీరైతే మీ యొక్క రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్సైట్ చాలామంది కూడా రిలీజ్ అవ్వలేదు అంటూ ఉన్నారు. సో వెబ్సైట్లో ఎందుకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు మొబైల్లో అంటే, సో ప్రజెంట్ ఇదైతే సర్వర్ చాలా ఎక్కువ బిజీగా ఉంది. సో దానివల్ల ఇది సిస్టంలో మాత్రమే ఓపెన్లో అయితే వస్తుంది. నేను ఇప్పుడు లైవ్లో ఓపెన్ చేశాను, సిస్టంలో అయితే ఓపెన్ అవుతుంది బట్ మొబైల్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ C20 రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయాయి. ఓకేనా, మనకు అనౌన్స్మెంట్ అనేది కూడా వచ్చేసింది. బట్ ఎందుకు లింక్ ఇంకా రాలేదు, ఎందుకు ఇంకా లింక్ జనరేట్ అవ్వలేదంటే నిన్న ఈవినింగ్ టైం అనేది ఎక్కువగా అయ్యింది కాబట్టి. సో SBTET ఆఫీస్ 4:30 క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకేందంటే ఈ యొక్క రిజల్ట్స్ లింక్ అనేది రిలీజ్ అవ్వలేదు. కమింగ్ టు C16 అండ్ ER91 ER2020, సో వాళ్ళు తక్కువ స్టూడెంట్స్, సప్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా అప్లోడ్ అయిపోయాయి. సో ఫాస్ట్గా అప్లోడ్ అయిపోయి వాళ్ళ యొక్క రిజల్ట్స్ లింక్ అనేది కూడా అవైలబుల్గా వచ్చేసింది. బట్ C20 స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, రిజల్ట్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అప్లోడ్ టైం టేకన్ అనేది కాబట్టి, సో వీళ్ళు ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటున్నారు. సో నిన్న ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి ఈరోజు రిలీజ్ చేస్తామనేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, సో C20 రిజల్ట్స్ లింక్ అనేది మ్యాక్సిమం 10:30 తర్వాత ఏ టైంలో అయినా రావచ్చు, లేదు అంటే 10 తర్వాత అయినా మీకైతే రిలీజ్ అయితే అవ్వచ్చు అనమాట. అంత కాదు అంటే, సో ఈవినింగ్ 4 లోపే మీకైతే మీ యొక్క C20 రిజల్ట్స్ లింక్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో రిజల్ట్స్ లింక్ అంతా కూడా మీకేంటంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే మీకు టెలిగ్రామ్లో నేనైతే ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ నేనైతే క్లియర్ చేస్తూ ఉంటాను. సో వెంటనే మీరైతే టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.